శివాలయంలో చిరుతపులి కలకలం రేపింది. సోమేశ్వర స్వామి ఆలయంలో చిరుతపులి వచ్చి చేరింది. ఓ గదిలో నక్కిన పులి గాండ్రిస్తుండడంతో గది తలుపులను మూసివేశారు ఆలయ సిబ్బంది. ఆలయం మూసివేయడంతో నిత్య కైంకర్యాలు ఆగిపోయాయి. ఆలయ సిబ్బంది స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. అడవుల నుంచి దారి తప్పి చిరుత వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. చిరుత సంచారంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మత్తుమందిచ్చి చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కుప్పం శివాలయంలో చిరుత కలకలం రేపింది. ఆలయంలోని ఓ గదిలో చిరుతపులి ఉన్నట్లుగా గుర్తించారు. గది నుంచి చిరుతపులి గాండ్రింపు శబ్దాలు వస్తుండడంతో ఆలయం గది తలుపులను ఆలయ సిబ్బంది మూసివేశారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో అటవీశాఖ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. మత్తుమందిచ్చి చిరుతను బంధించే యోచనలో అటవీ సిబ్బంది అక్కడ ప్రయత్నాలు చేపడుతున్నారు. మరింత సమాచారంతో మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? ఆ చిరుతను బంధించేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? హరీష, మీరు అన్నట్లుగా కుప్పం పట్టణంలోని పాతపేటలో ఉన్న సోమేశ్వర ఆలయంలో ఈ తెల్లవారుజామున చిరుత ప్రవేశించింది. స్వయంగా ఆలయ అర్చకులే చిరుతను చూశారు. వెంటనే అటవీ అధికారులు సమాచారం ఇవ్వడంతో అటవీ సిబ్బంది అంతా కూడా తెల్లవారుజామున 7 గంటలకే ఆలయాన్ని చేరుకున్నారు. అక్కడే చిరుత పాదముద్రలంతా గుర్తించారు. అయితే ఆలయం మొత్తం వాళ్ళు తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి వెళ్లిపోయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి అందరూ కూడా వెళ్లిపోవడం జరిగింది. అయితే సరిగ్గా కొద్దిసేపటి క్రితమే ఆలయ సిబ్బంది ఆ శివాలయంలో నిరుపయోగంగా ఉన్న బాత్రూములకి ఒక్కసారి లోపలికి వెళ్ళగా లోపలే చిరుత కనిపించింది. లోపలికి వెళ్ళిన 2 వ్యక్తులపైన ఒక్కసారిగా దాడి గెత్తించింది. కానీ వారు వెంటనే తేరుకొని ఆ గది తలుపులు మూసేశారు. ప్రస్తుతం శివాలయానికి సంబంధించిన ఒక పాత మరుగుదొడ్లోనే చిరుత అట్లే ఉంది. ప్రస్తుతం ఆ గది బయట గడి పెట్టారు. అటవీ సిబ్బంది సమాధానం ఇచ్చారు. చిరుత విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా భయకంపితులు అవుతున్నారు. అటవీ సిబ్బంది కాసేపట్లోనే సోమేశ్వర ఆలయంలోకి రాబోతున్నారు. ఆ చిరుతను ఎలా బంధించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా గోను అని ఐ మీన్ వల ఉపయోగించడమా, లేక వీలైతే తుపాకీతో ఒక మత్తు మందు వాటికి ఇవ్వడమా, ఈ రెండు ప్రయత్నాలు ఏదన్నా ఒకటి చేయాలని ప్రాథమికంగా అటవీ సిబ్బంది భావిస్తున్నారు. అయితే చాలా ఇరుకైన గది ఇది. దానికి కిటికీలు కూడా లేవు. కేవలం మెయిన్ తలుపు తెరిస్తే తప్ప చిరుతకు పట్టుకునే అవకాశం లేదు. కాబట్టి అనేక మార్గాలను, చిరుతను బంధించేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను కూడా అటవీ సిబ్బంది అన్వేషిస్తున్నారు. మొత్తంగా కుప్పం పట్టణంలో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా శివాలయంలో అంటే పట్టణ వాసుల కంటే బాగా పరిచయమైన శివాలయంలో చిరుత రావడం అనేది తీవ్ర కలకలం రేపుతుంది. అంటే ఎన్ని రోజులుగా ఆ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తూ ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ఆ పులి ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం ఏమైనా తెలిసిందా? అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు కూడా ఈ చిరుత ఇదివరకు గత 2-3 రోజుల్లో గానీ వారం క్రితం కానీ ఇటువైపు వచ్చిన దాఖలాలే లేవు. చాలా ఆశ్చర్యకరంగా ఆ నేరుగా కుప్పం పట్టణ శివారులోని ఈ పాతపేటలో శివాలయంలోకి ఆ చిరుత రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఇది. ఈ ఏదైనా దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఒక్కసారిగా దారి తప్పి చిరుత కుప్పం పట్టణంలోకి ప్రవేశించి ఏకంగా శివాలయంలోకి వెళ్ళిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అనేక ప్రాంతాల నుంచి కూడా శివాలయం చుట్టుపక్కల జనం అంతా కూడా గుమిగూడుతున్నారు. చిరుతను ఎలా పట్టుకోబోతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకటి, వీలైతే అన్ని ప్రయత్నాల్లో భాగంగానే మత్తు మందు ఇవ్వడం కానీ లేదా వల వేయడం కానీ ఇలాంటి అన్ని ప్రయత్నాలు చేసే ప్రయత్నాల్లో ప్రస్తుతం ఉన్నారు. చిత్తూరు నుంచి కూడా ప్రత్యేక అటవీ అధికారులు కుప్పంకు బయలుదేరుతున్నారు. ఎలాగైనా సరే చిరుతను బంధించి తిరుగుతామని అటవీ సిబ్బంది చెప్తారు. మొత్తంగా ఒక టెన్షన్ వాతావరణం ఆలయ పరిసరాల్లో నెలకొని ఉంది. థ్యాంక్ యూ మురళి. పదండి.